హృదయ పావిత్ర్యం కోల్పోయి అప్పుడేం చేస్తాడు, లోక జ్ఞానం మిడినట్టి తద్గురులరే కాదంద్రు అహంకారమా. అంతవరకు అలాంటి వారు అంతవరకు వాడికి మంచి చెడు తెలుస్తుందంటే లోకం అంటే ఏమిటో తెలిసింది, లోక జ్ఞానం తెలిసింది. ఆ లోక జ్ఞానం ఎవరిచ్చారు? తన గురువులు ఇచ్చారు. ఇప్పుడు మరి వాడు మంచిని దూరంగా పెట్టాలి అంటే అయ్యో గురువుగారు ఇది మంచిని చెప్పారు కదా, మరి దాన్ని మనం దూరం పెట్టకూడదు కదా, గురువుగారు ఇది చెడు అని చెప్పారు కదా, దీని దగ్గరికి తెచ్చుకోకూడదు కదా అని ఒక్కసారి ఆత్మ ప్రబోధం కలిగితే ఆ గురువులు పరే ఉంది, వాళ్ళు అలాగే చెప్తారంతే, వాళ్ళ మాటలు ఎక్కేమంటాయి అని తనకు జ్ఞానాన్నిచ్చిన గురువులను కూడా ధిక్కరించేటువంటి దుర్మార్గపు ధోరణి వాడికి అలవాటు. అదొక రకమైన దిగజారుడుతనం అనమాట. గురువులను కాదనడం అంటే, గురువులను త్రోసిపుచ్చడం అంటే, గురువులను ధిక్కరించడం అంటే అంతకంటే దిగజారుడుతనం మరొకటి లేదు. అదుగు ఆ రకమైనటువంటి లక్షణం వాడికి వస్తుంది. దీనికంతటికి మూల కారణం ఏమిటి? అహంకారము. కనుక అహంకారం రాగానే మంచి చెడులు వివేకం కోల్పోయి ఆ మంచిని దూరం గెంటి చెడుని తెచ్చుకుంటాడు, అజ్ఞానమనే సముద్రంలో మునిగిపోతాడు, తన యొక్క విజ్ఞానమంతా అహంకారానికి ఆహారంగా మారిపోతుంది. అప్పుడు చెడు మాత్రమే మిగులుతుంది, చెడు మిగలడం వల్ల హృదయానికున్న పవిత్రత పోతుంది. అప్పుడు తనని ఇంత వారిని చేసిన గురువులను కూడా కాదనేటువంటి దుష్ట లక్షణానికి వాడు బానిసగా మారిపోతాడు. అహంకారం ఇంత ప్రమాదాన్ని తీసుకొస్తుంది. కనుక మనం దాన్ని వీలైనంత దూరంగా ఉంచడం చాలా చాలా అవసరం. ప్రజ్ఞావైభవమెంతయుండినను నీ ప్రాగల్భ్య సంపత్తి చే అజ్ఞానార్ణవమందు మున్గెదరు. నీ ప్రాగల్భ్యం అంటే ఓ అహంకారమా, నీ యొక్క ప్రాగల్భ్యం వల్ల అంతటి విజ్ఞాని అజ్ఞాన సముద్రంలో పడిపోతాడు. నీకాహారమైపోవు తద్విజ్ఞానము సమస్తము. అంతవరకు అతనుకున్న ఆహారం అంతా కూడా తిమింగలం లాంటి అహంకారానికి ఆహారంగా వెళ్ళిపోతుంది. హృదయ పావిత్ర్యం కోల్పోయి లోక జ్ఞానం మిడినట్టి తద్గురులనే కాదంద్రు అహంకారమా. చాడీ చెప్పిన వారలేహితులుగా జ్ఞానప్రజులు తద్గురుల్ చీడల్ పీడలుగా దలంచుట పురా స్నేహము వ్యర్థముగా పడైపోవుట క్రొత్త స్నేహితులకే స్వాంతము చోటిచ్చుటల్ ప్రోడల్ సత్య విదూరులే అగుట నీ పుణ్యంబు అహంకారమా. ఎవరిలో అయితే అహంకారం ప్రవేశించిందో వాడికి చాడీలు చెప్పిన వారలే, చాడీలు చెప్పిన వారలే హితులుగా. ఎవరు వచ్చి తన దగ్గరకు వాళ్ళ గురించి ఇతరుల గురించి తనకు కావలసిన వాళ్ళ గురించి చాడీలు చెబుతూ ఉంటారో, అంటే నేరాలు చెబుతూ ఉంటారో, వారు చాలా హితులుగా కనిపిస్తూ ఉంటారు, ఆప్తులుగా కనిపిస్తూ ఉంటారు. అప్పుడు వారు ఏం చెప్తే ఆ మాటే వినాలనిపిస్తుంది. చాడీలు చెప్పిన వారి మాట ఆప్తవాక్యం ప్రమాణం అని అనిపిస్తుంది. పైగా ఆ మనిషి చెప్తే మాత్రం ఎందుకు విన్నావయ్యా అంటే ఆప్తవాక్యం ప్రమాణం కదండి అంటారు. నువ్వు ఎలా నమ్మవయ్యా వాడు చెప్తే అంటే ఆప్తవాక్యం ప్రమాణం, వాళ్ళ ఆప్తులు నాకు ఆప్తులు కాబట్టి అన్నారు. వాళ్ళ ఆప్తుల ఆప్తులు అంటే అర్థం ఏమిటో తెలుసండి? మన చుట్టూ చేరి మనతోటే కలిసి మనతో కలిసి తిరిగి మనతో తిని మనతో తాగి మనతో ఉండే వాళ్ళ ఆప్తులు గారు. ఆప్తస్తు యథార్థవక్త అని తర్కశాస్త్రం చెబుతుంది. ఆప్తుడు అంటే యథార్థవక్త, అంటే ఎవడు యథార్థం చెబుతాడో, అంటే ఉన్నది ఉన్నట్లుగా ఎవడు చెబుతాడో, ఎవడు సత్యము చెబుతాడో వాడు ఆప్తుడు. అప్పుడు ఆప్తవాక్యం ప్రమాణం, అలాంటి ఆప్తుడు చెప్పిన మాట నీకు ప్రమాణం. మనం ఎవరి మాట వినాలి అని ప్రతి వాళ్ళకి నలుగురు నాలుగు రకాలుగా మాట చెప్తూ ఉంటారు. ఎవరి మాట వినాలి? ఇది అందరికీ సందేహం. దానికి తర్కం చెప్పింది తర్కశాస్త్రం. ఏమని? ఆప్తవాక్యం ప్రమాణం. ఆ నలుగురిలో నీకు ఎవడాప్తుడో చూసుకో, వాడి మాటే ప్రమాణం. ఆప్తుడంటే ఎవరండి? నీకు ఇష్టమైన వాడు ఆప్తుడు కాదు. ఎవడు సత్యమును ఇష్టపడతాడో, ఎవడు సత్యము మాత్రమే మాట్లాడతాడో, కటువైనా సరే నిజమే చెప్తాడో వాడు నిజమైనటువంటి ఆప్తుడు. కనుక వాళ్ళని ఆప్తులుగా తెలుసుకోవాలి. ఇక్కడ చాడీలు చెప్పే వారందరూ కూడా ఆప్తులు గారు, వారు హితులు గారు. జ్ఞానప్రదులు తద్గురు చీడలు పీడలుగా తలంచుట. నిజమైన జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గురువులనేమో వాడొక చీడ వాడొక పీడ అని భావిస్తాడు. పురా స్నేహము వ్యర్థముగా పాడైపోవుట. ఇంతకు పూర్వ ముందు ఎవరితో అయితే గాఢమైనటువంటి స్నేహం ఉందో ఆ స్నేహం అంతా కూడా నిరర్థకంగా పాడైపోతుంది.
క్రొత్త స్నేహితులకే స్వాంతం చోటిచ్చుటల్. పాత స్నేహితులందరినీ దూరం చేసుకుని కొత్త కొత్త స్నేహితులకి మనస్సు చోటివ్వడం మొదలు పెడుతుంది. క్రొత్త స్నేహితులకే స్వాంతం చోటిచ్చుటల్ ప్రోడల్ సత్యవిదూరులే అగుట. ఎవరు అబద్ధం చెబుతారో వాడు గొప్పవాళ్ళు అనే భావం కలుగుతుంది. నిజం చెప్పేవాళ్ళు వాడు అలాగే మాట్లాడతాడు అని అనిపిస్తుంది మనస్సుకి. ఎవడు అబద్ధాలని అబద్ధం మీద అబద్ధాలు కల్పించి చెప్తాడో, అబ్బా వీడు చాలా గొప్పవాడండి, వీడు చెప్పే మాట వినాలి అని అనిపి ఆ ఆకర్షణ అట్లా వెళ్ళిపోతుంది. ఇదంతా అహంకారం ఆడిస్తున్నటువంటి ఆట తప్ప వేరే మాత్రం కాదు అని మనం గుర్తిరగాలి. ఇదంతా ఏమిటి? నీ పుణ్యంబు అహంకారమా? ఓ అహంకారమా, ఇదంతా నువ్వు కట్టుకునే పుణ్యం కాదు. మనిషిని పూర్తిగా ఇలా మార్చేస్తున్నావు కదూ, ఇలా తలక్రిందులు చేసేస్తున్నావు కదూ. చాడీ చెప్పిన వారలేహితులుగా జ్ఞానప్రదుల్ తద్గురుల్ చీడల్ పీడలుగా తలంచుట. పురా స్నేహం వ్యర్థముగా పాడైపోవుట. క్రొత్త స్నేహితులకే స్వాంతం చోటిచ్చుటల్ ప్రోడల్ సత్య విదూరులే అగుట. నీ పుణ్యంబు అహంకారమా? కాబట్టి ఎవరైతే అసత్యవాదులను దూరంగా పెడతారో వారు అహంకారం లేనివారు. ఎవరు సత్యవాదులను దూరంగా పెడతారో వారు అహంకారంతో నిండిన వారు కింద లెక్క. కనుక అసత్యం చెప్పేవాడిని దగ్గరకు తెచ్చుకుని వారు చెప్పే చాడీలన్నీ కూడా నమ్మితే జీవితం అంతా వ్యర్థమైపోతుంది. కనుక సత్యం చెప్పేవాడిని మాత్రమే నమ్మి వారికి దగ్గరగా వారిని దగ్గరగా తెచ్చుకుని వారి మాట ప్రమాణంగా తీసుకుంటే వాడు నిరహంకారి. అటువంటి వాడి జీవితమే స్వస్తిమయమవుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీమహీషా.